హాయ్ హలో నమస్తే నేను మీదేష్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడీ ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ తలకాయ కూర ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ విడలో చూపెట్టబోతున్నాను అది కూడా అందరి ఫేవరెట్ ఇంగ్రీడియంట్ కూర వేసుకొని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఈరోజు మన ఈ స్పెషల్ తలకాయ కూర యొక్క రెసిపీ అండ్ దాంతోపాటే ఒక సీక్రెట్ పొడి కూడా వేయబోతున్నాను దానివల్ల మంచి చిక్కటి గ్రేవీతో పాటు మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఈ తలకాయ కూరకి మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ తలకాయ కూర ముందుగా ప్రెషర్ కుక్కర్లో సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తలకాయ కూరని బాగా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని రెండు స్పూన్ల వరకు అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్తో పాటు హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను చిన్న దాల్చిన చెక్కతో పాటు హాఫ్ స్పూను సాజీరా ఐదారు లవంగాలు ఐదారు ఇలాచీలు యాడ్ చేసుకొని మీడియం సైజు టొమాటోలు రెండు ఒక కట్ట కొత్తిమీర దాంతోపాటే ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిరపకాయని ఈ విధంగా పేస్ట్ చేసి కొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సగం కప్పు వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు రెండు కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేస్తున్నాను లేదా ఒక పెద్ద గ్లాస్తో మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకటిన స్పూన్ వరకు కారం పొడితో పాటు ఒక స్పూను పసుపు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఈ స్పైసెస్ అంతా కూడా కలిసే విధంగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పెట్టేసుకొని ఒక పది విజిల్స్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి లేదా తలకాయ కూర బాగా ఉడికేంత వరకు మనం చెక్ చేసుకొని వీలైతే మళ్ళీ ఒకసారి మీరు పెట్టుకోండి విజిల్స్ అనేవి ఇప్పుడు ఇంకొక సపరేట్ గిన్నె తీసుకోండి అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని ఇప్పుడు రెండు నుంచి మూడు కట్టల వరకు ఈ విధంగా ఆకు వాకు సపరేట్ చేసుకొని పుంటి కూరని ఇందులో యాడ్ చేస్తున్నాను మంచిగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు విజిల్స్ అయిన తర్వాత తలకాయ కూర బాగా ఉడికింది మూత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి సో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ముందే మనం మగ్గించి పెట్టుకున్న పుంటి కూర ఇందులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు సీక్రెట్ పొడి యాడ్ చేస్తున్నానని చెప్పినాను కదా సో అది వాటర్ మిలన్ సీడ్స్ యొక్క పొడి అనమాట ఇప్పుడు మీరు చూడవచ్చు ఒకవేళ ఇది లేకపోతే కనుక మీరు కాజు పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పుట్నాల పప్పు పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు నుంచి రెండున్నర స్పూన్ల వరకు ఫస్ట్ రెండు స్పూన్లు యాడ్ చేయండి ఇంకొంచెం థిక్ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల మంచి ఫ్లేవర్తో పాటు చిక్కటి గ్రేవీ అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో రెండున్నర స్పూన్ల వరకు వాటర్ మిలన్ సీడ్స్ యొక్క పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ విధంగా ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మనం స్టవ్ పైన పెట్టి సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా పుంటి కూడా తలకాయ కూడా రెడీ అయిపోతుంది చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ కాంబినేషన్ ఇది వాటి వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ మనం కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో